నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం. ఫలితాల్లో ఏకపక్షంగా దూసుకుపోయిన గులాబీ పార్టీ. ప్రతిపక్షాల చెంప చెల్లుమనిపించిన ఫలితాలు. అధిక ప్రసంగాలకి కాలం చెల్లిందన్న సీఎం కేసీఆర్. ఏపీ శాసనమండలి రద్దు చేసే దిశగా అడుగులు. కేబినెట్ భేటీలో తీర్మానం చేసే అవకాశాలు. బ్రెజిల్ అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు. ప్రపంచ క్రికెట్ ఇంగ్లాండ్ అరుదైన రికార్డ్. 500,000 పరుగులు చేసిన జట్టుగా గుర్తింపు. వివరాల్లోకి వెళ్తే, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ విరగబుసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. పురపోరులో కారు జోరుకు బ్రేకులే లేకుండా పోయాయి. ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. పట్టణ ఓటర్లంతా టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించారు. రాష్ట్రంలో మొత్తంలో 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ 108 మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 5, బీజేపీ 3, ఇతరులు 4 మున్సిపాలిటీల్లో గెలుపొందారు. టీఆర్ఎస్ రెబల్స్ 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. మొత్తం 9 కార్పొరేషన్లలో టీఆర్ఎస్ 7 కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. ఫలితాల సరళితో టీఆర్ఎస్ లో పండుగ వాతావరణం నెలకొంది. కేటీఆర్ వ్యూహం, కేసీఆర్ దిశానిర్దేశంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉమ్మడి కృషి ఫలితంగా ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ఫలితాల తీరు టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటివన్నారు. ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ విపక్షాల అధికార ప్రసంగాలకి కాలం చెందిందన్నారు. ప్రజలు తమ పార్టీకి అందించిన విజయం మరవలేనిదన్నారు. ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందన్నారు. పట్టణీకరణ మరింత ప్రాధాన్యత ఇచ్చి సరైన ప్రణాళిక ద్వారా డెవలప్మెంట్ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ప్రజల దృష్టి మారల్చి ఇదేనా దంద? ఎన్ని రోజులు చెప్తారు ఈ దంద? నాకు అర్థం కాదు. దేశంలో చిన్నదేనా బాబు, ఒకటే ఊళ్ళో జరిగింది. నేను ఏమంటాను, ఇటు జరుగుతుంది అటు జరుగుతుంది, అది దుర్మార్గం మంచిదని ఇవ్వడానికి, దాన్ని భయంకర జరిగింది మంచిదని ఇవ్వడం చెప్తుండా నేను కదా. ఆయన చీఫ్ మినిస్టర్ పంపించాం, ఇమీడియట్ గా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పంపించాం, తోలు తీసినాం, ఎక్కడ ఉన్నా అక్కడ గడబడి లోపల వేసినాం. ఎస్, పీస్ఫుల్ గా ఎన్నికలు జరిగేటట్టు చేసినాం. చేయలేదా? నువ్వు చేసినావా? నేను చేసినా? ఎవరు చేసిండ్రు? ఎలక్షన్ కాలే, 10 ఓట్లు వేయలే, జరిగిందా లేదా భయంకర ఎలక్షన్? అందరితో పాటు జరుగుతున్నారా? ఇక్కడ సీమ చిట్టుకోమంటుందా? అది చేయించిన వాళ్ళు ఈ భక్తులే. వీళ్ళ చిల్లర లొల్లుతోనే వాళ్ళు వెళ్ళి అయింది. ఎస్, ఇట్ ఐఎమ్ సారీ, వి డోంట్ టాలరేట్ ఇట్లాంటి శక్తులను. ఇనుప ముక్కు పాదంతో తొక్కి పారేస్తున్నాం ఇక్కడ. నేను డేమ్ అనే చెప్పిన వీళ్ళు పిలిపించి, తెలంగాణ వచ్చిన తెల్లారి. ఎస్, తెలంగాణ వచ్చింది, ప్రోగ్రెస్ కావాలి ఈ స్టేటు. ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ కాము. చిల్లర పంచాయతీలు జరిగితే మాత్రం లోపల వారిస్తాం, పీడీ యాక్ట్లో పెట్టని చెప్పింది. అందుకే పీస్ఫుల్ ఉంది తెలంగాణ. ఎటువంటి దుష్టశక్తులను తీసేసినా మీకు కనపడలేదా? అరాచకాలను, ఇష్టం వచ్చినట్టు చేసే పద్ధతులను సహించం. అందుకే నేను మొదట్లో చెప్పిన, నేను ఏమంటాను, ఎందుకంటే హిందూ ముస్లిం అందరం కలిసి బతకలేము, మంచిగా లేమా? ఇప్పుడు మునిగిపోతున్నా దేశం. ఈ పనికి మాల దందావుడు తెచ్చిపెట్టి, ఈ ఒకటే ఊళ్ళ పంచాయతీ పెట్టుడు, ఒకటే వీధుల పంచాయతీ పెట్టుడు, ఒకటే సిటీల పంచాయతీ పెట్టుడు, ఏమవసరం? కడుపు నిండేదా, కాలు నిండేదా, ఏమైనా నచ్చేదా, సచ్చేదా? ఎవరికి లాభం? ఓ పనికి మాలిన దిక్కుమాలిన సెంటిమెంటు. వరల్డ్ అంతా ఒకటైపు మనం లేరా అనే నాకు అర్థం కాదు. కోట్ల మంది ఉన్నారు, 10 కోట్ల మంది ఉన్నారు బయట దేశంలో. తంతం కొడుక నడుముని బయట కంటే ఏం చేయాలి? ఎటు పోవాలా? ఒక గల్ఫ్లో 25 లక్షల మంది ఉన్నారు మనోళ్ళు. నడు తెల్లవారు తంతం వెళ్ళిపోమంటే అటు ఉంటుందా పద్ధతి? అది
హ్యూమన్ యాంగిల్ అయినా అది మానవ కోణమేనా, ఏమైనా అంతర్జాతీయ మార్కెట్లకు మనకు 10 నూకలు పుడతాయేనన్నా? అంత కంజెస్టెడ్ ఎందుకు ఆయనకు అర్థం కాదు. నేను ఆమె ఆర్క్ హిందూ, నేను కాదా హిందూ? భయంకరమైన హిందూ నేను, నేను చేసిన యాగాలు ఇవ్వడం చేసినాడా ఈ దేశంలో? అదే భయపడతారు కదా, మన పూజ అంటే తలుపు పెట్టుకొని పూజ చేస్తారు. మేము అట్లా కాదు కదా, కులే ఆమె చేస్తాం. నేను యాగం చేస్తే లక్షల మందిని నిలిచి అన్నం పెట్టుకుంటే యాగం చేసినాం. ఎస్ డెఫినెట్గా ఉపని చేయాలని ఉంటే మనిషికి అవుట్లెట్గా చేయాలి, దిల్దార్గా చేయాలి. అట్లా భయపడతామా? నేను హిందూ అని చెప్పుకుంటే బాధపడతా హిందూ నేను. ఆమె నాట హిందూ? పొద్దున్న లేస్తే భూర్భువస్వ అని మంత్రం చదువుతాను నేను, ఈ బీజేపీ అని చెప్తేనే చదువుతున్నాను నేను. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికే ప్రజలు మొగ్గు చూపారని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం అందించారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ప్రజలు గెలిపిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లనే ఈ విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు కేటీఆర్. మున్సిపల్ శాఖ మంత్రిగా తన బాధ్యతలను ఈ ఎన్నికల ఫలితాలు మరింత పెంచాయన్నారు. రెండు ముఖ్యమైన హుజూర్నగర్లో ఉప ఎన్నికల్లో కూడా అఖండమైన విజయాన్ని సాధించి ఈరోజు ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు ముఖ్యమైన చట్టాలు కూడా మేము తీసుకొని వచ్చాం. ఒకటి పంచాయతీరాజ్ చట్టం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం. రెండవది తెలంగాణ మున్సిపల్ చట్టం, మొన్న కొన్ని మాసాల కింద తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం. పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత, కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత 30 రోజుల ప్రణాళికలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం ఏదైతే జరిగిందో దాని ఫలితాలు ఈరోజు తెలంగాణలోని ప్రతి పల్లెలో ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, సంబరపడుతూ ఉన్నారు. నిజంగా మీడియా కూడా ఐ హావ్ టు అప్రిషియేట్, మీరు కూడా చాలా బ్రహ్మాండంగా రిపోర్ట్ చేసినారు దాన్ని. మంచి కార్యక్రమం, ఫలితాలు కనబడుతున్నాయి, పల్లెలు మారుతున్నాయంటూ ఎన్నో పత్రికల్లో టీవీల్లో పుంకాను పుంకాలుగా కథనాలు కూడా వచ్చినాయి. 30 రోజుల పాటు ఒక యజ్ఞంలాగా ఆ కార్యక్రమం నడిచింది. అదే పద్ధతిలో పల్లె ప్రగతి విజయవంతమైన తర్వాత మేము కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆశించింది రెండు. ఒకటి, కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు వారి విధులు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా వారికి ఇచ్చి వారిని బలోపేతం చేయాలి. 88 గెలిచి తర్వాత మళ్ళీ వచ్చిన హుజూర్నగర్లో ఉప ఎన్నికలు. ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం మంత్రివర్గం సమావేశం కాబోతోంది. కీలకమైన కేబినెట్ భేటీలో మండలి రద్దుపై తీర్మానం చేసే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చూస్తుంటే మండలి రద్దుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సోమవారం ఉదయం 9:30 మంత్రివర్గం సమావేశం కాబోతుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే కీలకమైన భేటీలో శాసనమండలి రద్దు అంశమే ప్రధాన అజెండాగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గంలో మండలి రద్దుపై తీర్మానం చేశాక అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీలో ఆ తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ జరిపి అనంతరం మండలి రద్దుపై సభలో ఆమోదముద్ర వేయించే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రివర్గంలో ఆమోదం అనంతరం సభలో చర్చామండలి రద్దుపై తీర్మానం తక్షణమే, ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులను ఎవరిని కదిలించినా మండలి రద్దు అంశం గురించే మాట్లాడుతుండడాన్ని బట్టి చూస్తుంటే 27వ తేదీనే మండలి రద్దుకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం కూడా సాగుతుంది. మంత్రివర్గ సమావేశంలోనే శాసనమండలి రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. అందుకోసం ప్రముఖ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మండలి రద్దు వ్యవహారంపై కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు 3 రోజుల గడువును కూడా తీసుకున్నారు. సోమవారం సభ ప్రారంభమయ్యేలోపు మండలి రద్దుపై ఎలా ముందుకు వెళ్లాలి, రద్దు నిర్ణయం ప్రకటించాక చోటు చేసుకునే పరిణామాలు, ఎదుర్కోవాల్సిన సమస్యలపై కూడా సీఎం జగన్ ముఖ్య నాయకులతో పాటు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.
శాసనసభలో మండలి రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుని ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపితే కేంద్రం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుందా లేక వ్యతిరేకించి ఆ తీర్మానాన్ని తిరస్కరిస్తుందా అన్న అంశంపై కూడా సీఎం జగన్ లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ వాతావరణం ఎప్పటికప్పుడు వేడెక్కుతూనే ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ప్రత్యేకించి సీఎం జగన్ అనుసరిస్తున్న కొత్త విధానాలు, తదితర సంఘటనలు వేరేసి ఏపీ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోవైపు మూడు రాజధానుల ప్రకటన దేశవ్యాప్తంగా మరింత సంచలనం సృష్టించింది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎం జగన్ నిర్ణయంపై జోరుగా చర్చలు కూడా నడుస్తున్నాయి. మూడు రాజధానుల ప్రకటన వ్యవహారంపై ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంత రైతులు గడిచిన 36 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారికి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పాటు బీజేపీ, జనసేన వంటి పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల బిల్లుకు మండలిలో బ్రేక్ పడింది. సీఎం జగన్ మండలిని రద్దు చేయాలని శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం శాసనసభ్యులుగా కొనసాగుతున్న నేతలు, ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న రాజకీయ నిరుద్యోగుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్ కేసు నుంచి సీఎం జగన్ తప్పించుకోలేరన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణరాముడు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 ఛార్జ్షీట్లలో ట్రయల్ మొదలైతే జగన్ ఫోకస్ అంతా బోన్లోనే ఉంటుందన్నారు. బోనులో ఉంటే ప్రజలు అసహించుకుంటారని, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అధికారం ఉందని ఇష్టానుసారం చేయవచ్చా అని ప్రశ్నించారు యనమల. అంటే అతని మనస్తత్వం ఏంటంటే, ఏదైనప్పటికీ నేను అనుకున్నది జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆర్టికల్ 167 ఉపయోగించుకుని రిజల్యూషన్ పాస్ చేయాలని మొదలుపెట్టాడు. నేను చివరి వరకు చూసాం రిజల్యూషన్ పాస్ చేస్తారా ఏం చేస్తారని. అతను స్పీచ్ అయ్యే వరకు కూడా ఇక్కడ కూర్చొని చూసాం. స్పీచ్లో రిజల్యూషన్ పాస్ చేయలేదు. రిజల్యూషన్ పాస్ చేసేటప్పుడు నీకు హౌస్లో జరిగినటువంటి, కౌన్సిల్లో జరిగినటువంటి డిస్కస్ చేయడానికి నీకు ఎవరు ఇచ్చారు పవరు? రిజల్యూషన్ చేసేటప్పుడు మాత్రమే 169 ఉపయోగించుకునేటప్పుడు మాత్రమే కౌన్సిల్ ఏం జరిగిందో అప్పుడు డిస్కస్ చేయాలి, ఇంకా నో అదర్ వే. చేస్తే నేను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాను, ప్రెస్కి కూడా క్లియర్గా చెప్పాను. అంచేది ఇప్పుడు కూడా ఏంటంటే రెండు ఆప్షన్స్ అతను నేను అనుకున్న ప్రకారంగా, ఒకటి మెజారిటీ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, హార్స్ ట్రేడింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏముంది అతనికి, ఏముంది కోట్లు సంపాదించాడు. అపోజిషన్లో గవర్నమెంట్లో లేనప్పుడే సంపాదించాడు కోట్లను. అంచేత ఏం లేదు, ఆ కోట్లు ఆస్తి చూపించి ఏదో విధంగా మెజారిటీ తెచ్చుకోవాలని చెప్తున్నాడు. రెండోది బుల్డోజ్ చేయాలనుకున్నాడు, ఇక్కడ బుల్డోజ్ కుదరలేదు. అంచేత ఇప్పుడు మెజారిటీ వచ్చే వరకు కూడా బహుశా హౌస్ నడుపుతాడా, లేకపోతే రేపు మండే రిజల్యూషన్ పాస్ చేస్తాడా? రిజల్యూషన్ పాస్ చేసినంతలో కౌన్సిల్ రద్దు కాదని ఐ వాంట్ టు క్లారిఫై ఇట్. మా మళ్ళీ అక్కడ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం జగన్ తీసుకొచ్చిన పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ పోతుల సునీత. బిల్లు సందర్భంగా మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని శాసన మండలి చైర్మన్ కు సైగలు చేస్తూ పూర్తిగా సభను పక్కదారి పట్టించారని ఆరోపించారు సునీత. నిన్న శాసన మండలిలో మొన్న మనకి కనిపించింది, ఎందుకంటే అసెంబ్లీకి సహాయకంగా ఉండాల్సినటువంటి శాసన మండలి, ఎందుకంటే ఎంతోమంది ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా దాదాపు 200,000 మంది ప్రజలతో ఓట్లతో ఎన్నుకున్నటువంటి మరి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేల ద్వారా మరి అక్కడ అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లును మరి శాసన మండలికి కొన్ని సలహా సూచనలకు తీసుకొచ్చినటువంటి బిల్లును మరి మనము అవకాశం ఉంటే దాన్ని ఆమోదించాలి, లేదంటే వ్యతిరేకించాలి. కానీ మరి ఇలాంటి వాటిని రాజకీయ దో ఆమోదమయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా తెలిసి మరి శాసన మండలిలో చాలా మంది సీఎం జగన్ ఈ మధ్య కంగారు పడుతున్నారన్నారు టీడీపీ నేత వరలరామయ్య. ఇందుకు కారణం ఆయనపై నమోదైన 11 కేసుల్లో విచారణ ముంచుకు రావడమేనన్నారు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కోర్టు హాజరు నుంచి తప్పించుకున్న జగన్ ఇక తప్పించుకోలేరని పేర్కొన్నారు. గత మే నుంచి జనవరి 25 వరకు జరిగిన ట్రయల్స్ లో జనవరి 10 మాత్రమే కోర్టుకు హాజరయ్యారన్నారు వరలరామయ్య. సార్, అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి
గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకో తెలియదు ఈ మధ్య ప్రతి విషయానికి తత్తర పడుతూ ఉన్నాడు. కుర్రాళ్ళు యంగ్ బాయ్స్ ఉన్నారు, తత్తరపాటు అర్థం తెలుసోలేదు. తత్తరపాటు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు, కంగారు పడుతున్నాడు, తత్తర పడుతున్నాడు. ఎందుకో తెలియదు ప్రతి విషయానికి జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పడుతూ ఉన్నారు. ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే కొన్ని నిజాలు కళ్ళకు కట్టినట్లుగా బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన తత్తరపాటుకు కారణం, ఆయన కంగారుకు కారణం ట్రయల్ ముంచుకొస్తుంది ఆయన 11 కేసుల్లో. ఇక ఆయన కోర్టు ఎగ్గొట్టడానికి లేదు. ఏమంటారు చూడు, ఈజ్ హనీమూన్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్. ఆయన హనీమూన్ అయిపోయింది ఇక ముఖ్యమంత్రి గారిది. హనీమూన్ అంటే వేరే సెన్స్ కాదు, ఎంజాయ్ చేయటం అయిపోయింది ఇక. ముఖ్యమంత్రిగా మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మే నుంచి ఈనాడు జనవరి 25 ఇప్పటి వరకు కూడా ఎన్ని శుక్రవారాలు, 30 పైన శుక్రవారాలు వచ్చినాయి. ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లిలో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే మార్చ్ ఫస్ట్ ఫైనల్ రిహార్సల్స్ కు సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం రోజున జరిగే పరేడ్ ను ఆమె ముందుగానే పరిశీలించి తగు సలహాలు సూచనలు చేశారు. అనంతరం మార్చ్ ఫస్ట్ ఫైనల్ రిహార్సల్స్ తిలకించారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గుంటూరు జిల్లా బాపట్లలో బైక్ ర్యాలీని నిర్వహించారు. దీనిని ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి కోన రఘుపతి జెండా ఊపి ప్రారంభించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. పరిగి మున్సిపల్ పరిధిలో 15 వార్డులో 9 టీఆర్ఎస్, 6 కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఈ ఫలితాలపై ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ఏ గెలుపనే విధంగా అన్ని ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం, మరి ఇలా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏదైతే మనం ఊహించినామో, ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాలకు ప్రజలందరూ కూడా వాటిలో ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలన్నీ మౌలిక వసతులన్నీ కూడా పూర్తి చేయాలి, నాయకత్వాన్ని బలపరచడానికి ఇదొక నిదర్శనంగా, మరి ఏదైతే పరిగి మున్సిపాలిటీలు కూడా అన్నింటిలో కూడా పట్టణ పరిధి ప్రారంభించి ఇలా మున్సిపాలిటీలు కూడా ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా వారు ప్రణాళిక చేసి. చిత్తూరు జిల్లా మదనపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ సురేష్ బాబు సమన్వయంతో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు విద్యార్థులు, ఉద్యోగులు, పురప్రజలతో ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి ఓటు ఆవశ్యకత గురించి వివరించారు.
తహసీల్దార్ సురేష్ బాబు, ఎంపీడీఓ లీలా మాధవి, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, హెడ్ మాస్టర్ రెడ్డన్న చెట్టి, ఆర్ఐ చాణక్య, వీఆర్ఓల సంఘ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఇతర విభాగాల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి మన మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఇండిపెండెన్స్ టైంకి ఎటువంటి భేదం లేకుండా మనకి 1947 నుంచి మనకి ఓట్ హక్కు ఇచ్చారు. చాలా అమూల్యమైన ఓటు మనకి. అది ఆ విలువ అనేది మనకి ఆప్షన్ కూడా మన యూత్ ఎవరైతే మనకి యూత్ ఉండి ఓట్లు తక్కువ వేస్తున్నారో ఆ వయసులో వాళ్ళకి నోటా అనే ఆప్షన్ పెట్టడం జరిగింది. సో కొన్ని రాష్ట్రాలలో నోటా అనే ఆప్షన్కి పార్టీస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దేశ రాజధాని ఢిల్లీలో 300 మంది పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్లే ఉన్నారని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ శరణార్థులకు పౌరసత్వం అందించేందుకే తాము సీఏఏ తీసుకువస్తే కాంగ్రెస్ యాప్ దాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు సీఏఏకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. हम जन लोकपाल लाएंगे, भ्रष्टाचार को अटकाएंगे. अन्ना जैसे वरिष्ठ आदमी को धोखा देने का काम अरविंद केजरीवाल ने किया है. मैं पूछना चाहता हूं अरविंद केजरीवाल को, कहां है अन्ना का जन लोकपाल बिल? आपने इस प्रकार का फर्जी बिल बनाया जिसमें आपके चट्टे बट्टे ही आपकी जांच करें. मित्रों, मोदी जी ने जन लोकपाल बनाने का काम किया और आज 5 साल हो गए, 6 साल होने आए, मोदी जी पर कोई 25 पैसे का भी भ्रष्टाचार का आरोप नहीं लगा सकता. इन्होंने कहा यूरोप जैसी सड़कें बनाएंगे. मैं अभी आया, सड़क के अंदर गड्ढा है या गड्ढे में सड़क है मालूम ही नहीं. वो भी आप खर्च नहीं कर पाए. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగింది. 71వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా భారత్ ట్వీట్ చేసిన బోల్సనారో 4 రోజుల పాటు ఇక్కడే గడపనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. దాదాపు 20 మందికి పైగా కీలక ఒప్పందాలపై ఇరువురు దేశాల నేతలు సంతకాలు చేయనున్నట్టు సమాచారం. వ్యవసాయం, ఇంధనం, రక్షణ రంగాలు సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్రెజిల్ అధ్యక్షుడి పర్యటన సాగనుంది. వరిష్ఠ మంత్రి ఆర్ అధికారిగణ్, ఫ్రెండ్స్ నమస్కార్. బో తార్దే బే విందో ఆవ్ ఇండియా. మేరే మిత్ర రాష్ట్రపతి బోల్సోనారో ఆర్ ఉన్కే ఉచ్చ స్తరీయ డెలిగేషన్ కా మే భారత్ మే హార్దిక్ స్వాగత్ కర్తా హూ. పిచ్లే 8 మహీనో మే యే హమారీ తీసరీ ములాకాత్ హై. యే హమారే బీచ్ బఢ్తీ మిత్రతా ఔర్ దోనో దేశో కే బీచ్ గహరాతే సంబంధో కో దర్శాతీ హై. ఎక్సలెన్సీ, యే హమారే లియే బహుత్ గర్వ్ కీ బాత్ హై కి హమారే 71వే గణతంత్ర దివస్ పర్ ఆప్ హమారే ముఖ్య అతిథి హై. కల్ రాజ్పథ్ పర్ గణతంత్ర దివస్ కి పరేడ్ మే ఆప్ భారత్ కి వివిధత కా రంగ్ బిరంగా ఔర్ ఉల్లాసపూర్ణ స్వరూప్ దేఖేంగే. బ్రెజిల్ ఖుద్ భీ ఉల్లాస్ సే భరే పర్వో కా దేశ్ హై. ఏక్ మిత్ర కే సాథ్ ఇస్ విశేష్ పర్వ పర్ హమ్ అప్ని ఖుషీ సాఝా కరేంగే. భారత్ కా నిమంత్రణ స్వీకార్ కర్నే కే లియే మే ఆప్కో ధన్యవాద్ దేతా హూ.
यह तीसरा अवसर है जब ब्राजील के राष्ट्रपति ने यह सम्मान हमें दिया है और भारत और ब्राजील के बीच मजबूत मित्रता का प्रतीक है। నిర్భయ దోషుల తరపు న్యాయవాది వేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. దోషులు క్షమాభిక్ష క్యూరిటీ పిటిషన్లు వేసుకునేందుకు అవసరమైన పత్రాలను తిహార్ జైలు అధికారులు ఇవ్వలేదని ఆరోపిస్తూ వాళ్ల తరపు న్యాయవాది ఏపీ సింగ్ నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ జైన్ విచారణ జరిపారు. వినయ్కు సంబంధించిన డైరీ పెయింటింగ్స్ను తిహార్ జైలు అధికారులు తనకు ఇవ్వలేదని దోషుల తరపు న్యాయవాది ఆరోపించారు. పోలీసుల తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ దోషుల తరపు న్యాయవాదికి అవసరమైన అన్ని పత్రాలు తిహార్ జైలు అధికారులు అందించినట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు ఇటువంటి పిటిషన్లు వేసి సమయాన్ని వృధా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్లో అత్యధిక ప్రదుగులు చేసిన దేశంగా రికార్డు నెలకొల్పింది. క్రికెట్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే దేశం ఇంగ్లాండ్. ఈ క్రీడకు మాతృకగా ఆ దేశాన్ని భావిస్తారు. అందుకే క్రికెట్లో ఏ సంచలనం నమోదైనా ముందు ఇంగ్లాండ్ వైపు ప్రపంచం చూస్తుంది. ఒకప్పటి తన జాతీయ క్రీడ క్రికెట్ టెస్టు మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు ఇప్పటి వరకు 5 లక్షల పరుగులు చేసి ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. క్రికెట్లో అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా గుర్తింపు పొందిన ఇంగ్లాండ్ తాజాగా 5 లక్షల పరుగుల మైలురాయిలు దాటి మరో రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ 4వ టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు జట్టు కెప్టెన్ జో రూట్ సింగిల్ తీయడం ద్వారా 5 లక్షల మైలురాయిని అధిగమించాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం. ఫలితాల్లో ఏకపక్షంగా దూసుకుపోయిన గులాబీ పార్టీ. ప్రతిపక్షాల చెంప చెల్లుమంచిన ఫలితాలు. అధిక ప్రసంగాలకి కాలం చెల్లిందన్న సీఎం కేసీఆర్. ఏపీ శాసనమండలి రద్దు చేసే దిశగా అడుగులు. కేబినెట్ భేటీలో తీర్మానం చేసే అవకాశాలు. ప్రపంచ క్రికెట్ ఇంగ్లాండ్ అరుదైన రికార్డు. 5 లక్షల పరుగులు చేసి జట్టుగా గుర్తింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.